దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్త యగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి వెనుకలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మన దేవుని పేరు మనం వింటున్నాం. ఆయన సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్తయగు దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక. నిజంగా సమాధానకర్త, ఆయన తన సమాధానాన్ని మనలో ప్రతి వ్యక్తికి అనుగ్రహించబోతున్నాడు. అసలు సమాధానకర్త మనకు సమాధానం ఇవ్వటానికే లోకానికి వచ్చాడు. ఆయన గురించి లుకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవదూతలు ఆయన పుట్టిన శుభక్షణంలో పాడిన పాట ఏంటో చెప్పనా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారు. దేవునికి మనం ఇష్టులుగా ఉంటే భూమి మీద దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఉన్న సమయంలో ఎంతో సమాధానంగా ఉండేవాళ్ళు. ఆయనకి వెళ్ళిపోయే గడియ ఆసన్నమైంది. ఆయన శిష్యులకు ఆయన అన్న మాట ఏంటో చెప్పిన, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చినట్టుది కాదు అన్నాడు. లోకంలో ఉన్న శాంతి సమాధానాలు కొంతవరకే, కానీ దేవుడిచ్చు సమాధానం ఎల్లప్పుడూ ఎప్పుడు అన్ని విషయాల్లో సమాధానంగానే ఉంటుంది. కనుక దేవుడు ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరు మీకున్న సమస్యలను బట్టి, మీకున్న భయాలను బట్టి సమాధానం కోల్పోయి ధైర్యం చెడిపోయి ఎప్పుడు ఏదో ఒక దిగులు, ఎప్పుడు ఏదో ఒక అసమాధానం, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది, టెన్షన్స్తో ఏంటో నా జీవితం ఇలాగా అని మీలో మీరు బాధపడుతున్నారా? ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, సమాధానకర్త యొక్క దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఎప్పుడు? తానే ఎల్లప్పుడూ అనే మాట మనం వాగ్దానంలో విన్నాం. ఎల్లప్పుడూ ఈ క్షణం మొదలుకొని, ఈ వాగ్దానం వింటున్న క్షణం మొదలుకొని, ఆల్వేస్ ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎలాగా? అక్కడ అంటున్నాడు ప్రతి విధము చేతను అన్నాడు. ఏ విధం చేతనంటే అన్ని విధానాలు, ఏ విధంగా అయినా సరే అన్ని వైపులా అన్ని విధాలుగా ఆయన మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. అన్ని విధాలుగా ఎల్లప్పుడూ ఆయన మీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. అలా మీకు సమాధానం ఇవ్వటానికే ప్రభులు వారు మీకు తోడై ఉండబోతున్నారు. ఆయన మనకు తోడై ఉంటారు. అసలు ఆయన పుట్టక పూర్వమే 700 సంవత్సరాల క్రితం కన్య గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమానుయేల్ అను పేరు పెట్టబడును. ఇమానుయేల్ అను మాటకు భాషాంతరమున ప్రభు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎల్లవేళలా ఎల్లప్పుడూ అన్ని విధాలుగా కృపగల దేవుడు మనందరికీ గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం మీరందరూ మీ కుటుంబాలలో నిత్యము పొందుతూ ఆనంద సంతోషాలతో ముందడుగులు వేదురుగాక. ఈ వాగ్దానం మీ అందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. సమాధానకర్త,
అసమాధానంతో గలిబిలి గందరగోళంతో టెన్షన్గా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చు సమాధానం ఎల్ల వేళలా అన్ని విధాలుగా మీరు అనుగ్రహించి వారికి తోడుగా ఉండి వారి భయాందోళనన్నిటిని తొలగించమని ఈ కొద్ది మనములు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.